कृष्णा जिला नंदिगाम नियोजकवर्ग कंचकचर्ल ग्राम पंचायती कार्यालय नंदु पंचायती सिब्बंदी सचिवालय सिब्बंदी ग्राम वालंटीर्लु ग्राम वार्ड मेंबर्लु एएनएम आशा वर्कर्स पारिशुद्य कार्मिकुलु अंदरू कलिसि दिनोत्सव वेडुकलु घनंगा जरुपुकुन्नारु। ముందుగా గ్రామ సర్పంచ్ వేల్పుల్ల సునీత, కార్యదర్శి కనగల రవికుమార్, విఆర్ఓ బ్రహ్మం కాంతారావు, అనుష, వార్డ్ నంబర్లు, సచివాలయం గ్రామ సిబ్బంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. జరిగింది. ఆ స్వాతంత్రానికి ఎంతో మంది నాయకులు అధికారులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి ప్రాణత్యాగాల ఫలితమే ఈ రోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా అనుభవించగలుగుతున్నాము. అదే విధంగా జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటున్నామంటే ఎన్నో దేశాలు రాష్ట్రాలు తిరిగి మన రాజ్యాంగాన్ని అభివృద్ధి పరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి స్వాతంత్రాన్ని అందించారు. ఈ విధంగా మనకి స్వేచ్ఛని ఇచ్చారు. మన హక్కులు మన ఏంటనేది మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేశారు. ఈ విధంగా మనమందరం ఆయన అడుగుజాడల్లో మనమందరం నడవాలని కుల మత భేద వర్గాలు లేకుండా రాజ్యాంగాన్ని నిర్మించి స్వేచ్ఛను నిర్మించి ఎవరి హక్కులు వారి కల్పించి ఎంతగానో పాటుపడిన మన రాజ్యాంగ నిర్మాతకు జై భీములు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. మన రాజ్యాంగంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నేతలు మరి మేధావులు కూడా దీన్ని మెచ్చుకోవడం జరిగింది. దాదాపు 1950 అంటే ఇప్పటికి 73 సంవత్సరాలు. 73 సంవత్సరాల కాల ప్రగతిలో ఈ కాల పరిషకి నిలదొక్కుంటూ కూడా ఈ రాజ్యాంగం అప్రహితంగా కొనసాగుతుందంటే అదంతా కూడా ఆ రాజ్యాంగ పరిషత్ కమిటీలో ఉన్న సభ్యులు మరియు దాని చైర్మన్ అయిన అంబేద్కర్ గారి యొక్క మేధో మదనం నుంచి జాలివారినటువంటి లిఖితమైనటువంటి ఈ రాజ్యాంగం. మరి ఈ సందర్భంగా మనం వారందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి ఆశయాలతో రాజ్యాంగాన్ని రచించి మన చేతికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో అదేవిధంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక జై భీములు. జై భీం, జై భారత్.